బిజినెస్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్కి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు ఎక్సెప్ట్ కోర్స్ వన్ అండ్ కోర్స్ టూ సో ఈ కోర్స్ వన్ కోర్స్ టూ పేపర్స్కి మోడల్ పేపర్స్ ఏమీ రాలేదు బట్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఆ ప్యాటర్న్ బట్టి యాజ్ ఎ లెక్చరర్ ఐ ప్రిపేర్డ్ టూ మోడల్ పేపర్స్ అండ్ ఈ వీడియోలో ఒక మోడల్ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాట్ మీకు ఎగ్జామ్లో బిట్స్ బ్లాంక్స్ కానీ మ్యాచింగ్ కానీ ట్రూ ఫాల్స్ కానీ ఎలా వస్తాయి అనేది అర్థమవుతుంది అండ్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ బికాస్ నేను ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్వశ్చన్స్ ఒక్కటే కాదు ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దట్ టు తెలుగులో అండ్ ఆన్సర్స్ అంటే ఓన్లీ ఆన్సర్సే చెప్పను దాని వెనకాలన్న కాన్సెప్ట్ ఆన్సర్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాట్ మీరు కాన్సెప్ట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కూడా మీరు ఈ వీడియో ద్వారా నేర్చుకోగలరు సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద మోడల్ పేపర్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు మనకి సెమ్ ఎగ్జామ్ కోర్ సబ్జెక్ట్ ఏదైనా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉండేది బట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కోర్ సబ్జెక్ట్స్ అంటే కోర్స్ వన్ కోర్స్ టూ సబ్జెక్ట్స్ సెవెంటీ మార్క్స్కి ఉంటున్నాయి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అంతే అనుకోండి సో ఇంటర్నల్ మార్క్స్ మనకి థర్టీ ఉంటాయి సో బీ కేర్ఫుల్ విత్ యువర్ సబ్జెక్ట్ టీచర్ అండ్ బై ద వే చాలా మంది ఇప్పుడు కామెంట్స్లో మేడం ఈ మోడల్ పేపర్ చదివితే సరిపోతుందా అని అడుగుతారు ఎస్ ఇప్పటి వరకు అయితే థీరీ సబ్జెక్ట్స్ కాబట్టి ఒక్క మోడల్ పేపర్ చూసుకున్న మనకి ఎయిటీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోతుంది బట్ ఇప్పుడు మనం రాసేది బిట్ పేపర్ అంటే థిరటికల్గా మనం ఏం చదువుతామో అది ప్రాక్టికల్గా అప్లై చేయాలి సో ఇవే వస్తాయా మేడం అంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ బట్ కొన్ని అయితే కవర్ అవ్వచ్చు బికాజ్ నేను ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నుంచి మాత్రమే బిట్స్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు బీవో మోడల్ పేపర్ ఎలా ఉందో చూద్దాము సెవెంటీ మార్క్స్లో ఫస్ట్ థర్టీ మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి ఒక్కొక్క మల్టిపుల్ చాయిస్కి ఒక్కొక్క మార్క్ థర్టీ ఉంటాయి టోటల్గా నెక్స్ట్ టెన్ ఇన్ ది బ్లాంక్స్ టెన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ టెన్ మ్యాచింగ్ అండ్ టెన్ ట్రూ ఆర్ ఫాల్స్ టోటల్ సెవెంటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది వైదవే మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు సెవెంటీ మార్క్స్ మోడల్ పేపర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా టూ మోడల్ పేపర్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేయండి నెక్స్ట్ ఆల్ యూనిట్స్ బిడ్ బ్యాంక్ కూడా అవైలబుల్గా ఉంది అంటే అన్ని యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ బిడ్స్ ఏమున్నాయో అవన్నీ మీకు పీడిఎఫ్లో రెడీగా ఉన్నాయి బట్ దట్ బిడ్ బ్యాంక్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ ఇట్ ఈస్ ఫర్ లిటిల్ ఛార్జ్ ఛార్జెస్ ఆ గివెన్ ఆన్ ద స్క్రీన్ మీకు కనుక పీడిఎఫ్ కావాలి బిడ్ బ్యాంక్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న మెయిల్కి ఒక్కసారి మెయిల్ చేయండి పేమెంట్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి మేడం బిడ్ బ్యాంక్ చదివితే సరిపోతుందా అంటే యాక్చువల్లీ సరిపోతుంది బట్ మీరు ఎన్ని బిట్స్ చదివినా ప్రతి బిట్ అర్థం చేసుకుని చదవండి సో దట్ మీరు ఎగ్జామ్లో ఓన్గా బిట్స్ అన్ని అటెంప్ట్ చేసేయచ్చు అండ్ బై ద వే వీడియో లెంత్ ఫార్టీ మినిట్స్ ఉంది మేడం ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే ఎంసీక్యూస్లో ప్రతి ఆప్షన్కి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ మీరు బిట్స్ నేర్చుకుంటున్నట్టు కాదు ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద మోడల్ పేపర్ ఎంసీక్యూస్లో ఫస్ట్ వన్ ద సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ కంట్రీ టు ఫారెన్ మార్కెట్స్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ ఏ ఇంపోర్ట్ ట్రేడ్ ఆప్షన్ బి ఎక్స్పోర్ట్ ట్రేడ్ సి డొమెస్టిక్ ట్రేడ్ డి హోమ్ ట్రేడ్ మనకి ఫస్ట్ యూనిట్లో ట్రేడ్ అనే కాన్సెప్ట్ ఉందండి ట్రేడ్ అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ టూ పార్టీస్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్స్చేంజ్ అయితే దాన్ని మనం ట్రేడ్ అంటాం ట్రేడ్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన ఫోర్ టైప్స్ ఒకసారి చూద్దాం ఇంపోర్ట్ ట్రేడ్ అంటే వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ తెచ్చుకుంటే దాన్ని మనం ఇంపోర్ట్ ట్రేడ్ అంటాం ఎక్స్పోర్ట్ అంటే మన కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి దీన్నే మనం ఫారిన్ ట్రేడ్ అని కూడా అంటాం థర్డ్ వన్ డొమెస్టిక్ మన కంట్రీలోనే విత్ ఇన్ మన స్టేట్స్లోనే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి గూడ్స్ ఎక్స్చేంజ్ అయితే అది డొమెస్టిక్ ట్రేడ్ అంటాం దాన్నే మనం ఇంటర్నల్ ట్రేడ్ అని కూడా అనొచ్చు లాస్ట్ వన్ హోమ్ ట్రేడ్ డొమెస్టిక్ ట్రేడ్ అన్న హోమ్ ట్రేడ్ అన్న ఒకటే బై వే మనకి ఇంకొక ట్రేడ్ కూడా ఉంది దట్ ఈస్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ ఎంట్రీ పోర్ట్ అంటే వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే దట్ ఈస్ ఎంట్రీ పోర్ట్ సో ఈ ఫైవ్ ఆప్షన్స్లో మనకి క్వశ్చన్కి ఏది సూట్ అవుతుంది ద సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ కంట్రీ టు ఫారిన్ మార్కెట్స్ మన కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని ఫారెన్ మార్కెట్స్లో సేల్ చేస్తే దాన్ని మనం ఏ ట్రేడ్ అంటాం ఆబ్వియస్లీ ఎక్స్పోర్ట్ ట్రేడ్ సెకండ్ వన్ విచ్ ఈజ్ నాట్ అ ఫంక్షన్ ఆఫ్ ఎయిట్స్ టు ట్రేడ్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను వినండి యాక్చువల్లీ బిజినెస్లో మెయిన్గా టూ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయి ఫస్ట్ వన్ ఈస్ ఇండస్ట్రీ సెకండ్ వన్ ఈజ్ కామర్స్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ కానీ జరుగుతుంది అంటే రా మెటీరియల్స్ని ఒక ఫైనల్ ప్రొడక్ట్గా తయారు చేసే ప్రాసెస్లో మనం ఈ ఇండస్ట్రీ అనే యాక్టివిటీ చేస్తాం సెకండ్ వన్ కామర్స్ ఆ తయారైన లేదా ప్రొడ్యూస్ అయిన ప్రొడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ కస్టమర్ వరకు వెళ్ళేలా చేసేదే కామర్స్ ఇలా టూ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ అగైన్ కామర్స్ ఇస్ డివైడెడ్ ఇన్ టు టైప్స్ ట్రేడ్ అండ్ ఎయిట్స్ టు ట్రేడ్ ట్రేడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఎయిడ్స్ టు ట్రేడ్ లేదా అగ్జలరీస్ టు ట్రేడ్ అంటే ఏంటో చూద్దాం ట్రేడ్ అంటే ఏంటి బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిజినెస్లో కొనడం అమ్మడంతో పాటు బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ సేల్ చేయకముందే గొడౌన్స్లో కానీ వేర్ హౌసెస్లో కానీ ప్రొడక్ట్స్ని స్టోర్ చేసుకుంటాం బ్యాంకింగ్ యూస్ చేసుకుంటాం గూడ్స్కి ఇన్సూరెన్స్ చేపిస్తాం కమ్యూనికేషన్ చేస్తాం లేదా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాం ఇవన్నీ ట్రేడ్ జరగడానికి బ్యాక్గ్రౌండ్లో హెల్ప్ అయ్యే యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ యాక్టివిటీస్నన్నిటినీ కలిపి మనం ఎయిడ్స్ టు ట్రేడ్ లేదా ఆక్జిలరీస్ టు ట్రేడ్ అంటాం ఈ క్వశ్చన్లో ఎయిడ్స్ టు ట్రేడ్కి సంబంధం లేని ఫంక్షన్ ఏంటో అడిగారు ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎయిడ్స్ టు ట్రేడే బట్ ప్రొడక్షన్ ఎయిడ్స్ టు ట్రేడ్కి సంబంధించింది కాదు అది ఇండస్ట్రీకి సంబంధించింది సో ద ఆన్సర్ ఇస్ సి థర్డ్ వన్

ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించిన పాయింట్ ఏది అని అడిగారు ప్రొఫెషన్ అంటే స్కిల్ వాళ్ళ స్కిల్స్ వాళ్ళ నాలెడ్జ్ బట్టి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు సో ద ఆప్షన్ ఈస్ సి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని బిజినెస్కి సంబంధించిన పాయింట్స్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ రిలేటెడ్ టు సోల్ ప్రాపరేటర్షిప్ నేను మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను ఈ కాన్సెప్ట్ బాగా వింటే సెకండ్ యూనిట్ నుంచి ఏ బ్లాంక్ అయినా మీరు అటెంప్ట్ చేసేయచ్చు ఫార్మ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే బిజినెస్లో ఉండే రకాలన్నమాట మనకి టోటల్గా ఫైవ్ బిజినెస్ ఫార్మ్స్ ఉన్నాయి సోల్ ప్రాపరేటర్షిప్ వన్ పర్సన్ కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ పార్ట్నర్షిప్ కోఆపరేటివ్ సొసైటీ ఈ ఫైవ్ ఫార్మ్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ వన్ సోల్ ప్రాపరేటర్షిప్ దీన్నే మనం సోల్ ట్రేడింగ్ కన్సర్న్ అంటాం అంటే ఎవరైనా ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేసుకుంటే దాన్ని మనం సోల్ ప్రొపరేటర్షిప్ అంటాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే సోల్ ప్రోపరేటర్షిప్ హ్యాజ్ అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే లా ప్రకారం తన బిజినెస్ తను ఒక్కటే బోత్ ఆర్ సేమ్ అంటే దాన్ని ఏమంటాం అంటే సపరేట్ లీగల్ స్టేటస్ లేకపోవడం అంటాం అంటే బిజినెస్కి లాస్ వచ్చినా ఓనర్కి లాస్ వచ్చినట్టే లోనర్కి ఏమైనా అప్పులు వచ్చినా బిజినెస్ నుంచి తను తీసుకుని పే చేసుకుంటాడు సో ఇక్కడ బిజినెస్కి సెపరేట్ లీగల్ స్టేటస్ ఉండదు సో ఇక్కడ ఓనర్కి అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది ఒకవేళ తను చేసిన బిజినెస్లో లాస్ ఏమైనా వచ్చినా ఆ లాస్ని పే చేయడానికి తన పేరు మీద ఉన్న అసెట్స్ని కూడా అమ్మాల్సి వస్తుంది వే ఇక్కడ లయబిలిటీ అంటే అప్పు లేదా బాధ్యత అని అర్థం కమింగ్ టు పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఒకరు కాదండి ఇద్దరు లేదా టూ ఆర్ మోర్ పర్సన్స్ ఓనర్స్గా ఉంటారు దాన్ని మనం పార్ట్నర్షిప్ అంటాం అండ్ రిమెంబర్ దిస్ పార్ట్నర్షిప్ ఫోమ్ హ్యాస్ అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఈ పార్ట్నర్షిప్ ఫోమ్కి కూడా సెపరేట్ లీగల్ స్టేటస్ ఉండదు అంటే పార్ట్నర్స్ బిజినెస్ సేమ్ అన్నట్టు అనమాట బిజినెస్లో లాస్ వస్తే పార్ట్నర్స్ ఓన్ అసెట్స్ ఓన్ ఆస్తుల నుంచి కూడా వాళ్ళు అమ్మేసి పే చేయాల్సి వస్తుంది థర్డ్ వన్ జాయింట్ స్టాక్ కంపెనీ దీన్నే మనం కార్పొరేషన్ అంటాం ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో చాలా షేర్ హోల్డర్స్ ఉంటారు ఆ షేర్ హోల్డర్స్ అందరూ ఆ కంపెనీలో ఉండే స్టాక్ని కొనుక్కుని ఆ కంపెనీకి ఓనర్స్ అవుతారనమాట ఇక్కడ స్టాక్ అంటే మీకు తెలుసు కదా స్టాక్ అంటే ఆ స్టాక్ కాదు స్టాక్ అంటే షేర్స్ లేదా ఓనర్షిప్ అని అర్థం అండ్ ఈ జాయింట్ స్టాక్ కంపెనీకి సెపరేట్ లీగల్ స్టేటస్ ఉంటుంది సో రిమెంబర్ జాయింట్ స్టాక్ కంపెనీలో ఉన్న వాళ్ళకి లయబిలిటీ లిమిటెడ్గానే ఉంటుంది అన్లిమిటెడ్ ఉండదు బికాస్ కోర్ట్ దృష్టిలో జాయింట్ స్టాక్ కంపెనీ వేరు అందులో ఉన్న షేర్ హోల్డర్స్ వేరు కంపెనీలో లాస్ వస్తే కంపెనీ అసెట్స్ నుంచి మాత్రమే వాళ్ళు డెట్స్ అని పే చేసుకుంటారు ఈ షేర్ హోల్డర్స్ పర్సనల్ అసెట్స్ ఏమీ టచ్ చేయరు నెక్స్ట్ వన్ కోఆపరేటివ్ సొసైటీ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ పీపుల్ వాళ్ళకి వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళ కల్చరల్ నీడ్స్ లేదా సొసైటీల్ నీడ్స్ లేదా సర్వీస్ చేద్దామని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు లైక్ మిల్క్ ఫెడరేషన్స్ ఫిష్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ వీటిని మనం కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ అమూలిజ కోఆపరేటివ్ సొసైటీ అండ్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి సెపరేట్ లీగల్ స్టేటస్ ఉంటుంది అంటే లైబిలిటీ లిమిటెడ్గా ఉంటుంది లాస్ట్ వన్ వన్ పర్సన్ కంపెనీ రిమెంబర్ ఈ వన్ పర్సన్ కంపెనీలో కూడా ఓనర్ అనేవాడు ఒక్కడు మాత్రమే ఉంటాడు బట్ మేడం సోల్ ప్రోపరేటర్షిప్లో కూడా ఓనర్ ఒక్కడే ఉంటాడు కదా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మీకు ఇందాక చెప్పినట్టు సోల్ ప్రోపరేటర్షిప్లో లైబిలిటీ అన్లిమిటెడ్గా ఉంటుంది అంటే లా దృష్టిలో ఓనరు బిజినెస్ సేమ్ బట్ ఇక్కడ వన్ పర్సన్ కంపెనీకి స్పెషల్గా ఒక క్యారెక్టరిస్టిక్ వచ్చింది అది ఏంటంటే లయబిలిటీ లిమిటెడ్గానే ఉంటుంది ఈవెన్ దో ఒకవేళ వన్ పర్సన్ కంపెనీలో లాస్ వచ్చిన ఓనర్ పర్సనల్ అసెట్స్కి సంబంధం ఉండదు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు పిట్స్ అంటే ట్రూ ఆర్ ఫోల్స్ మ్యాచింగ్ బ్లాంక్స్లో కూడా చాలా యూజ్ అవుతాయి సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని చూడండి అండ్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ బట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ ఏ లిమిటెడ్ లయబిలిటీ చూసుకుంటే సోల్ ప్రాపరేటర్షిప్కి ఏమని చెప్పాను అన్లిమిటెడ్ లయబిలిటీ అని చెప్పాను సో ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి వాలంటరీ మెంబర్షిప్ వాలంటరీ మెంబర్షిప్ అనేది సోల్ ప్రాపరేటర్షిప్ కాదండి కోఆపరేటివ్ సొసైటీ రిలేటెడ్ సో ఇది కూడా ఆన్సర్ కాదు ఆప్షన్ సి నో సెపరేట్ లీగల్ స్టేటస్ ఎస్ సోల్ ప్రొపరేటర్షిప్కి సెపరేట్ లీగల్ స్టేటస్ ఉండదు లా దృష్టిలో ఓనరు బిజినెస్ సేమ్ సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆప్షన్ డి టూ ఆర్ మోర్ మెంబర్స్ అంటే ఇది పార్ట్నర్షిప్కి సంబంధించిన పాయింట్ సో ఇది కూడా కాదు ఇంత ఎక్కువ కాన్సెప్ట్ చెప్పి ఒక్కబిట్టే అడిగితే ఏం బాగుంటుంది సో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ రిలేటెడ్ మీకు కొన్ని ఎంసీక్యూ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆన్సర్స్ ట్రై చేయండి అన్నీ కరెక్ట్గా గెస్ట్ అనుకుంటున్నాను నెక్స్ట్ సెవెంత్ వన్ పార్ట్నర్షిప్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ అండ్ ద ఆన్సర్ ఈస్ నైన్టీన్ థర్టీ టూ ఎయిట్ వన్ విచ్ ఈస్ నాట్ ది ప్రైమరీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్లాంట్ లొకేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి వన్ మార్క్లో కూడా ఇస్తారు ప్లాంట్ లొకేషన్ అంటే మనం బిజినెస్ ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నామో దాన్ని మనం ప్లాంట్ లొకేషన్ అంటాం ఈ ప్లాంట్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఆ ఫ్యాక్టర్స్లో ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సెకండరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రైమరీ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ ఫ్యాక్టర్స్ ప్రైమరీ ఫ్యాక్టర్స్లోకి మనకి ప్లాంట్ లొకేషన్ని సెలెక్ట్ చేసేటప్పుడు లేబర్ ఉన్నారా లేదా చూస్తాం రా మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయా చూస్తాము క్లైమేట్ చూస్తాం ట్రాన్స్పోర్టేషన్ చూస్తాం పవర్ అండ్ ఫ్యూయల్ చూస్తాం ఇవన్నీ ప్రైమరీ And on the other hand, government policies, legal structure, owner personal interests, these are secondary factors. And the options. The correct one is supply of capital because this secondary factor, primary. Next one, plant layout refers to option A, selection of geographical site, option B, arrangement of missions, C, optimum size of business, D, storing products in godowns. యాక్చువల్లీ ప్లాంట్ లేఅవుట్ అంటే మన ప్లాంట్లో లేదా ఇండస్ట్రీలో మషిన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఆఫీసెస్ కానీ హౌసెస్ కానీ ఏది ఎక్కడ అరేంజ్ చేయాలో మనం ముందుగానే ప్లాన్ వేసుకుంటాం కదా దాన్ని మనం ప్లాంట్ లేఅవుట్ అంటాం సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టెన్త్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ పబ్లిక్ కంపెనీస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ పబ్లిక్ కంపెనీస్ అంటే చాలామంది గవర్నమెంట్ కంపెనీస్ అనుకుంటారు బట్ కాదండి పబ్లిక్ కంపెనీ అంటే పబ్లిక్ కెన్ ఇన్వెస్ట్ అంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ని పబ్లిక్ కూడా కొనుక్కుని పబ్లిక్ కూడా ఓనర్స్ అవ్వచ్చు దాన్ని మనం పబ్లిక్ కంపెనీ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఈజ్ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఈవెన్ ఐ ఆల్సో కెన్ బై షేర్స్ ఆఫ్ టాటా అండ్ కెన్ బి అ షేర్ హోల్డర్ బట్ ప్రైవేట్ కంపెనీస్ లైక్ డెలాయిట్ క్యాబ్జమి ర్యాపిడో ఈ కంపెనీస్లో పబ్లిక్ ఇన్వెస్ట్ చేయడానికి కుదరదండి దానికంటూ సెపరేట్గా ప్రైవేట్ ఓనర్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ ఆప్షన్ ఏలో పబ్లిక్ కంపెనీస్ పబ్లిక్ నుంచి క్యాపిటల్ రేస్ చేయొచ్చు అని ఇచ్చారు ఎస్ ఇట్ ఈస్ ట్రూ అండ్ ఆప్షన్ సిలో పెర్పెచువల్ సక్సీజన్ అంటే ఓనర్ చనిపోయినా బిజినెస్ క్లోజ్ అవ్వదు రిమైనింగ్ పీపుల్ ద్వారా బిజినెస్ రన్ అవుతుంది దాన్ని మనం పెర్పెక్చువల్ సక్సీజన్ అంటాం ఎస్ పబ్లిక్ కంపెనీస్లో చాలా మంది షేర్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి పెర్పెచువల్ సక్సెజన్ అనేది పబ్లిక్ కంపెనీస్కి ఉంటుంది నెక్స్ట్ షేర్స్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ ఎస్ పబ్లిక్ కంపెనీలో షేర్స్ ఈజీగా కొనుక్కోవచ్చు అండ్ అమ్ముకోవచ్చు దిస్ ఈజ్ ఆల్సో ట్రూ బట్ ప్రైవేట్ కంపెనీస్లో ఫ్రీగా ట్రాన్స్ఫర్ అవ్వవు అండ్ ఇక్కడ ఐపీఓ అంటే ఇనీషియల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అన్న పబ్లిక్కి షేర్స్ అమ్మడం అన్న ఒకటే సో ఆప్షన్స్లో చూసుకుంటే ప్రైవేట్ కంపెనీస్ ఐపీఓస్ ద్వారా రేస్ చేయొచ్చు క్యాపిటల్ అని అన్నారు అది రాంగ్ సో ఆన్సర్ ఈస్ బి ఎలెవెన్త్ వన్ ప్రాసెస్ లేఅవుట్ మీన్స్ మీకు ప్లాంట్ లేఅవుట్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పాను అరేంజ్మెంట్ ఆఫ్ మషిన్స్ ప్లాంట్ లేఅవుట్లోనే మనకి చాలా టైప్స్ ఉన్నాయి ఆ టైప్స్లో ఒకటి ప్రాసెస్ లేఅవుట్ ఆప్షన్ ఏలో సీక్వెన్సింగ్ ది ఆర్డర్ ఆఫ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ అని ఇచ్చారు ప్రొడక్షన్ ప్రాసెస్ అని వచ్చిన సీక్వెన్స్ అని వచ్చిన లీనియర్ అని వచ్చిన దాన్ని మనం ప్రొడక్ట్ లేఅవుట్ అంటాం బికాస్ ప్రొడక్ట్ లేఅవుట్లో ప్రొడక్షన్ ప్రాసెస్ని బట్టి మషిన్స్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్తారు ఆప్షన్ బి మిక్స్ ఆఫ్ ఆల్ లేఅవుట్స్ మిక్స్ ఆఫ్ ఆల్ లేఅవుట్స్ అంటే దాన్ని మనం హైబ్రిడ్ లేఅవుట్ అంటాం నెక్స్ట్ ఆప్షన్ సి ప్రొడక్ట్ స్టే ఇన్ వన్ ప్లేస్ బట్ మషిన్ మూవ్స్ దీన్ని మనం ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్ అంటాం బికాజ్ ఈ లేఅవుట్లో ప్రోడక్ట్ అక్కడే ఉంటుంది బట్ మషీన్స్ని మాత్రమే మనం ప్రోడక్ట్ దగ్గరికి తీసుకెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద షిప్ తయారు చేస్తున్నాం అనుకోండి షిప్ అక్కడే ఉంటుంది దానికి కావాల్సిన మషిన్స్ని మనం అక్కడికి తీసుకెళ్తాం దట్ ఈస్ ఫిక్స్డ్ పొజిషన్ లేఅవుట్ అండ్ ఆప్షన్ డి సిమిలర్ మషీన్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ ఒకలాగే ఉన్న మషీన్స్ అన్నిటిని మనం ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం ప్రాసెస్ లేఅవుట్ అంటాం సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ట్వెల్త్ వన్ బిజినెస్ రిఫర్స్ టు ఇది చాలా ఈజీ అండి బిజినెస్ అంటే ఏంటో మన ఇక్కడ ఐడెంటిఫై చేయాలి ఆప్షన్ ఏ డూయింగ్ సర్వీస్ టు పబ్లిక్ ఆప్షన్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఫ్రీ ఆప్షన్ సి గెయినింగ్ నాలెడ్జ్ ఆప్షన్ డి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు అర్న్ ప్రాఫిట్స్ సో డి ఈజ్ ద ఆన్సర్ థర్టీన్త్ వన్ విచ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ బిజినెస్ ఆర్గనైజేషన్ అసలు ఎందుకు పెడతారు అని అడిగారు to earn profits, to create customers, to innovate products, to satisfy customer needs. so even if business objectives option e, all of the above is the answer. 14th one, which is not the criteria for measuring the size of a business unit. okay, business size, ante small scale, large scale, and we measure ante options lo the total assets. అంటే ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూడాలి ఫ్లోర్ ఏరియా అంటే ల్యాండ్ ఎంత ఉందో చూడొచ్చు అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ని బట్టి కూడా మనం బిజినెస్ సైజ్ని ఫైండ్ చేయొచ్చు అండ్ ఫోర్త్ వన్ ప్లాంట్ కలర్ అంటే కలర్ని బట్టి మనం బిజినెస్ సైజ్ని మెజర్ చేయం కదా సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీన్త్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ది జియోగ్రఫికల్ సైట్ ఫర్ ఎస్టబ్లిషింగ్ న్యూ బిజినెస్ యూనిట్ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక సైట్ని కానీ ఒక ప్లేస్ని కానీ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆ ప్రాసెస్ని ప్లాంట్ లొకేషన్ అంటాం సో ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీన్త్ వన్ నో ప్రాఫిట్ షేరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డ్యాష్ పార్ట్నర్షిప్ సోల్ ప్రాపరేటర్షిప్ జాయింట్ స్టాక్ కంపెనీ కోఆపరేటివ్ సొసైటీ ఇక్కడున్న అన్ని దాంట్లలో మనం ప్రాఫిట్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఐ మీన్ పార్ట్నర్స్తో కానీ షేర్ హోల్డర్స్తో కానీ లేదా మెంబర్స్తో కానీ బట్ ఓన్లీ సోల్ ప్రాపరేటర్షిప్లో ఒక్కో ఓనరే ఉంటాడు కాబట్టి అక్కడ ప్రాఫిట్స్ షేర్ చేయాల్సిన అవసరం లేదు సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ ఇన్ డాష్ కంపెనీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సెలెక్ట్ అ నామినీ ఎట్ ద టైమ్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కంపెనీ వన్ పర్సన్ కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ సోల్ ప్రాపరేటర్షిప్ కోఆపరేటివ్ సొసైటీ ఇక్కడ ఉన్న ఫార్మ్స్లో వన్ పర్సన్ కంపెనీకి మాత్రమే మనం నామినీని సెలెక్ట్ చేసుకోవాలి వన్ పర్సన్ అంటే ఒక్కడే ఓనర్ ఉంటారు బట్ ఈ వన్ పర్సన్ కంపెనీకి పర్పచువల్ సక్సెజన్ అనే అడ్వాంటేజ్ కూడా ఉంది అంటే ఒకవేళ ఓనర్ చనిపోయినా ఈ ఎవరైతే నామినీని మనం ముందే సెలెక్ట్ చేసుకుంటామో అతను బిజినెస్ని కంటిన్యూ చేస్తాడు సో ద ఆన్సర్ ఈస్ ఏ సెవెంటీన్త్ వన్ విచ్ ఈస్ నాట్ అ కాజ్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ బిజినెస్ కాంబినేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ కంపెనీస్ టు ఎర్న్ ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ కోసం టూ ఆర్ మోర్ కంపెనీస్ కలిసి బిజినెస్ చేస్తే దాన్ని మనం బిజినెస్ కాంబినేషన్ అంటాం ఈ కాంబినేషన్స్ జరగడానికి చాలా రీజన్స్ అంటే చాలా కాజెస్ ఉంటాయి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కాజ్ కాదు అని అడిగారు ఫస్ట్ వన్ డిజైర్ ఫర్ మోనోపో మోనోపో అంటే ఒక్కడే అమ్మడం నేను నేనొక్కడనే మార్కెట్లో ఈ ప్రోడక్ట్ అమ్మాలి నాకు కాంపిటీషనే ఉండకూడదు అని అనుకోవడం డిజైర్ ఫర్ మోనోపోలి ఎస్ కాంబినేషన్స్ అందుకే చేసుకుంటారు నెక్స్ట్ బిజినెస్ సైకిల్ బిజినెస్ సైకిల్ అంటే ఒకసారి ప్రాఫిట్స్ వస్తాయి ఒకసారి లాసెస్ వస్తాయి లాసెస్ వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తే అది మనకి కవర్ అవుతుంది సో బిజినెస్ సైకిల్ ఈజ్ ఆల్సో అ కాజ్ థర్డ్ వన్ ఎంకరేజ్ న్యూ ఫర్మ్స్ టు ఎంటర్ ఇన్ మార్కెట్ కొత్త కంపెనీస్ మార్కెట్లోకి రావాలని ఎవ్వరూ అనుకోరు కాంబినేషన్స్ ఎందుకు చేస్తారు అంటే కొత్త కంపెనీస్ కానీ చిన్న కంపెనీస్ కానీ మార్కెట్లోకి రాకుండా వాళ్ళదే పెద్ద కంపెనీగా ఉండాలని కాంబినేషన్స్ చేస్తారు సో దిస్ ఈస్ నాట్ అ కాజ్ సిస్ ద ఆన్సర్ ఆబ్వియస్లీ ఆప్షన్ డీలో ఇంపాక్ట్ ఆఫ్ టారిఫ్స్ అని ఇచ్చారు ఎస్ టారిఫ్స్ ఒక్కొక్కసారి ఐ మీన్ ట్యాక్సెస్ ఒక్కసారి ఎక్కువ అవ్వడం వల్ల కూడా కాంబినేషన్స్ చేస్తారు అది కూడా కాజే సో ఆన్సర్ ఈస్ సి ఎయిటీన్త్ వన్ హారిజాంటల్ కాంబినేషన్ రిఫర్స్ టూ మనకి బిజినెస్ కాంబినేషన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి అందులో హారిజాంటల్ కాంబినేషన్ అంటే ఏంటో అడిగారు ఆప్షన్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆఫర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ బట్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే అంటే టూ కంపెనీస్ వేరు వేరు ప్రొడక్ట్స్ అమ్ముతున్నాయి బట్ ఆ టూ ప్రొడక్ట్స్కి కనెక్షన్ ఎక్కడో ఉంది అలాంటి కంపెనీస్ ఏమైనా కలిస్తే దాన్ని మనం లేటరల్ కాంబినేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ కంపెనీ ఫోన్పే అనే పేమెంట్ కంపెనీతో కలిసిపోయింది సో దాన్ని మనం లేటరల్ కాంబినేషన్ అనొచ్చు బికాస్ ఆన్లైన్ బిజినెస్ యాప్కి ఆన్లైన్ పేమెంట్ యాప్కి కంపల్సరీ కనెక్షన్ ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్ బి కాంబినేషన్ ఆఫ్ కంపెనీస్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సేమ్ సప్లై చైన్ ఇక్కడ సప్లై చైన్ అంటే కంపెనీకి రా మెటీరియల్స్ తెచ్చి దాన్ని ఫినిష్డ్ గూడ్గా తయారు చేసి అది కస్టమర్ వరకు రీచ్ అయ్యేలాగా చేసే ప్రాసెస్ అంతటినీ కలిపి సప్లై చైన్ అంటాం ఈ సప్లై చైన్లో చాలా కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అలా సేమ్ సప్లై చైన్లో పనిచేసే కంపెనీస్ ఏమైనా కలిస్తే దాన్ని మనం వర్టికల్ కాంబినేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ కేఫ్ షాప్ వాళ్ళు కాఫీ సీడ్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీతో కంబైన్ అయితే దట్ కమ్స్ అండర్ వర్టికల్ కాంబినేషన్ ఎలా అయితే టాటా అండ్ స్టార్బక్స్ కంబైన్ అయ్యారో దాన్ని మనం వర్టికల్ కాంబినేషన్ అంటాం ఆప్షన్ డి ఆ కంపెనీ దట్ ప్రొడ్యూసెస్ ప్రైమరీ ప్రొడక్ట్ కంబైన్స్ విత్ అనదర్ ప్రొడక్ట్ దట్ ప్రొవైడ్ ఆన్సిలరీ సపోర్ట్ ఆర్ సర్వీసెస్ అంటే మెయిన్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఒక కంపెనీ దానికి సపోర్ట్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ఇంకొక కంపెనీతో కంబైన్ అయితే దాన్ని మనం డయాగ్నల్ కాంబినేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రిపేర్ వర్క్ షాప్తో కంబైన్ అయితే దాన్ని మనం డయాగ్నల్ కాంబినేషన్ అంటాం ఆప్షన్ ఈ కాంబినేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అంటే రెండు వేరు వేరు ప్రొడక్ట్స్ కంబైన్ అయితే దాన్ని మనం సర్కులర్ కాంబినేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెలికమ్యూనికేషన్స్ కంపెనీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో కలిస్తే అది సర్కులర్ కాంబినేషన్ అండ్ ఇంకా మిగిలిన ఆప్షన్ ఎస్ సి కాంబినేషన్ ఆఫ్ కంపెనీస్ దట్ ప్రొడ్యూస్ సిమిలర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ లాంటి ప్రొడక్ట్స్ అమ్ముతున్న రెండు కంపెనీస్ కంబైన్ అయిపోతే అది మనం హారీజాంటల్ కాంబినేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ టూ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కంబైన్ అయితే అది హారిజాంటల్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా రెండు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐ మీన్ ఆటోమొబైల్ రిలేటెడే సో ఆ కాంబినేషన్ని మనం హారిజాంటల్ కాంబినేషన్ అంటాం సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చూసారా మీరు నేను ఒక్క బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను దాట్స్ వై ఐ టోల్డ్ యూ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ నైన్టీన్త్ వన్ డాష్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రాటజిక్ రీస్ట్రక్చరింగ్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ టు ఇంప్రూవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే ఏదైనా బిజినెస్ని కానీ కంపెనీని కానీ ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ చేయడానికి లేదా గ్రో చేయడానికి లేదా ప్రాఫిట్స్ని పెంచుకోవడానికి కొన్ని చేంజెస్ చేసి లేదా కంపెనీ స్ట్రక్చర్నే మార్చేసి లేదా కంపెనీని మొత్తం రీఆర్గనైజ్ చేసి అప్పటి వరకు వెళ్తున్న వేలో కాకుండా న్యూ ఇన్నోవేషన్స్ చేస్తే దాన్ని ఏమంటారో అడిగారు ఏ నేషనలైజేషన్ నేషనలైజేషన్ అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్పటి వరకు ప్రైవేట్ పీపుల్ రన్ చేస్తున్న కంపెనీని గవర్నమెంట్ కంట్రోల్కి తీసేసుకుంటే దాన్ని మనం నేషనలైజేషన్ అంటాం సో ఇది ఆప్షన్ కాదు ఆప్షన్ బి ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ పబ్లిక్ ఓన్డ్ కంపెనీస్ ఇంటూ ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ కంపెనీస్ని ప్రైవేట్ కంపెనీస్గా మార్చేస్తే దాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటాం సో ఇది కూడా ఆన్సర్ కాదు ఆప్షన్ డి బిజినెస్ కాంబినేషన్ బిజినెస్ కాంబినేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను టూ ఆర్ మోర్ కంపెనీస్ కలిసి ఒకే కంపెనీగా వర్క్ చేస్తే దాన్ని మనం బిజినెస్ కాంబినేషన్ అంటాం సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రేషనలైజేషన్ ఎస్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచడానికి బిజినెస్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని మనం రేషనలైజేషన్ అంటాం నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అ బిజినెస్ కాంబినేషన్ బిజినెస్ కాంబినేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఏమడిగారంటే అసలు ఏం సాధించడానికి బిజినెస్ కాంబినేషన్స్ చేస్తారు మన కంపెనీ ఇంకొక కంపెనీ కలిసి వర్క్ చేస్తే మనకి బెనిఫిట్ ఏమొస్తుంది అని అడిగారు ఫస్ట్ ఆప్షన్ ఇంక్రీజింగ్ కాంపిటీషన్ అన్నారు అసలు కాంపిటీషన్ తగ్గించుకోవడానికి మనం కాంబినేషన్ చేస్తాం సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ రెడ్యూస్డ్ మార్కెట్ షేర్ మార్కెట్ షేర్ అంటే మార్కెట్లో మనకున్న స్థాయి పొజిషన్ ఇది తగ్గించుకోవడానికి ఏ బిజినెస్ ఒప్పుకోదు నెక్స్ట్ ఆప్షన్ డి ఇంక్రీజింగ్ ఇన్ఎఫిషియన్సీస్ రిమెంబర్ ఇక్కడ ఇన్ఎఫిషియన్సీస్ అంటే మనం బిజినెస్ సరిగ్గా చేయకపోవడం లోపాలు ఉండడం సో అవి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎవ్వరూ చూడరు సో ఇది ఆన్సర్ కాదు అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అచీవింగ్ సస్టైన్డ్ గ్రోత్ అండ్ ప్రాఫిట్స్ ఇదే క్వశ్చన్ బ్లాంక్స్లో కూడా అడుగుతారు లైక్ డాష్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ బిజినెస్ కాంబినేషన్ అంటారు ఇదే మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది అచీవింగ్ సస్టైన్డ్ గ్రోత్ అండ్ ప్రాఫిట్స్ ట్వంటీ ఫస్ట్ వన్ వాట్ ఈస్ ద డీమెరిట్ ఆఫ్ రేషనలైజేషన్ రేషనలైజేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను రీస్ట్రక్చరింగ్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీస్ ఏదైనా బిజినెస్ రీఆర్గనైజ్ లేదా కొన్ని చేంజెస్ చేయడం వల్ల డీమెరిట్ అంటే డిసడ్వాంటేజ్ ఏముంటుంది అని అడిగారు ఆప్షన్ ఏ ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీస్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుందంటే అది అడ్వాంటేజ్ సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇంక్రీస్డ్ మార్కెట్ షేర్ ఇది కూడా అడ్వాంటేజ్ నెక్స్ట్ రెడ్యూస్డ్ కాస్ట్ అంటే ఖర్చు తగ్గడం సో ఇది అడ్వాంటేజ్ అవుతుంది లాస్ట్ వన్ రెసిస్టెన్స్ టు చేంజ్ సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రెసిస్టెన్స్ టు చేంజ్ అంటే కంపల్షన్ టు చేంజ్ ఆర్ టు అప్గ్రేడ్ రేషనలైజేషన్ చేయడం వల్ల బిజినెస్లో చాలా చేంజెస్ జరుగుతాయి టెక్నాలజీ మార్చడం జరుగుతుంది ఎంప్లాయీస్ని తీసేయడం జరుగుతుంది ఇది ఒక రకంగా ఎంప్లాయీస్ కి ఇస్తుంది కాబట్టి రేషనలైజేషన్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే రెసిస్టెన్స్ టు చేంజ్ నెక్స్ట్ వన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింప్లిఫికేషన్ ఇన్ రేషనలైజేషన్ మీన్స్ మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ కాన్సెప్ట్ మీదే మీకు టూ త్రీ బిట్స్ వస్తాయి దట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రేషనలైజేషన్ రేషనలైజేషన్కి సెవెన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి ఫస్ట్ వన్ బిజినెస్ కాంబినేషన్ బిజినెస్ ఎఫిషియన్సీ పెంచడానికి వీక్ అండ్ స్మాల్ యూనిట్స్ని లార్జ్ కంపెనీస్తో కంబైన్ చేస్తే దాన్ని మనం బిజినెస్ కాంబినేషన్ అంటాం ఇది కూడా రేషనలైజేషన్లో ఒక ప్రిన్సిపల్ సెకండ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అంటే ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అప్పటి వరకు ఉన్న క్వాలిటీ కాకుండా ఇంకా క్వాలిటీని కానీ స్టాండర్డ్స్ని కానీ ఇంప్రూవ్ చేస్తే దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అంటాం థర్డ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్ అంటే అసైనింగ్ వర్క్స్ ఆర్ డ్యూటీస్ టు ఎంప్లాయీస్ అకార్డింగ్ టు దే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఎంప్లాయీస్కి ఉండే స్కిల్స్ లేదా నాలెడ్జ్ లేదా వాళ్ళు బాగా చేయగలిగే పని మాత్రమే వాళ్ళకి అసైన్ చేస్తే వాళ్ళు వర్క్ బాగా చేయగలుగుతారు సో దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్ అంటాం థర్డ్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ మెకనైజేషన్ అంటే రీప్లేసింగ్ హ్యూమన్స్ విత్ టెక్నాలజీ హ్యూమన్స్ లేదా లేబర్ని తీసేసి మషీన్స్ని మనం పెడితే దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ మెకనైజేషన్ అంటాం నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మోడర్నైజేషన్ అంటే రిప్లేసింగ్ ఓల్డ్ మెషినరీ విత్ న్యూ టెక్నాలజీ ఓల్డ్ మషిన్స్ అన్ని తీసేసి న్యూ టెక్నాలజీని పెడితే దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ మోడర్నైజేషన్ అంటాం ఈ రెండు ప్రిన్సిపల్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు సిక్స్త్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే బిజినెస్ని మేనేజ్ చేసేటప్పుడు సైంటిఫిక్గా ఆలోచించడం అంటే పాస్ట్ డేటాని బట్టి అనాలిసిస్ని బట్టి మనం డెసిషన్స్ని తీసుకుంటే దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటాం లాస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ సింప్లిఫికేషన్ ఉన్న ఖర్చునంతా తగ్గించుకొని ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టి ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేలా చేసుకుంటే దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ సింప్లిఫికేషన్ అంటాం నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా విన్నారు కదా సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సింప్లిఫికేషన్ ప్రిన్సిపల్కి మీనింగ్ ఏమొస్తుంది ఎస్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ బై రెడ్యూసింగ్ కాస్ట్ టోటల్గా ట్వంటీ టూ ఎంసీక్యూస్ చెప్పాను మనకి లాస్ట్లో ఫిఫ్త్ యూనిట్లో కంప్యూటర్స్ సబ్జెక్ట్ కాబట్టి లాస్ట్ ఎయిట్ బ్లాంక్స్ మనకి కంప్యూటర్స్ నుంచి ఇస్తారు మనకు పెద్దగా టచ్ లేదు బట్ ఆన్సర్స్ అయితే చెప్పగలను ట్వంటీ థర్డ్ వన్ విచ్ జనరేషన్ కంప్యూటర్ యూజ్డ్ ఇంటగ్రేటెడ్ సర్క్యూట్స్ ప్రతి జనరేషన్ కంప్యూటర్కి ఒక కీవర్డ్ ఉంటుంది అది మీరు నేర్చుకోవాలి అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి థర్డ్ జనరేషన్ 24th one which technique involves impersonating a trusted entity or device by manipulating data packets already popular ledha trusted company ki create fake website ledha fake app create this spoofing antam so answer is option b 25th one url stands for and the answer is uniform resource locator option c next one the connection of two or more topologies are called answer is option d hybrid next one central processing unit cpu is dash answer is option a brain of computer next one who invented world wide web answer is option c tim berners-lee next cyber security means security of health security of wealth Security of sensitive information to ensure digital privacy. Next, security of society. So the answer is option C. Next one, which of the following network is a small single site network? MAN, LAN, WAN, DSL. And the answer is LAN, Local Area Network. The entire 30 MCQs with answers with concept kuda explain. Now fill in the blanks. First one, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఈజ్ టు డాష్ ఏ బిజినెస్ అయినా ప్రాఫిట్ సంపాదించడానికే పెడతారండి సో ద ఆన్సర్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్స్ సెకండ్ వన్ బిజినెస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యాన్ డాష్ పర్సన్ బిజినెస్ని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం థర్డ్ వన్ డాష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పార్ట్నర్షిప్ చేసుకునేటప్పుడు పార్ట్నర్స్ అందరూ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు దాన్ని మనం పార్ట్నర్షిప్ డీడ్ అంటాం ఫోర్త్ వన్ ఆ ప్రైవేట్ కంపెనీ షుడ్ హ్యావ్ మ్యాక్సిమమ్ డాష్ షేర్ హోల్డర్స్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంత వరకు షేర్ హోల్డర్స్ ఉండొచ్చు అని అడిగారు మ్యాక్సిమమ్ ఈజ్ టూ హండ్రెడ్ మెంబర్స్ మినిమమ్ టూ అదే ఒక పబ్లిక్ కంపెనీకి మ్యాక్సిమమ్ షేర్ హోల్డర్స్ ఎంతమంది అని అడిగితే అన్లిమిటెడ్ ఈజ్ ద ఆన్సర్ ఫిఫ్త్ వన్ డాష్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లాంట్ లొకేషన్ ఏ బిజినెస్ ఓనర్ అయినా లొకేషన్ అనేది ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తాడు ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవాలి ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి కస్టమర్కి వెంటనే ప్రోడక్ట్ అందించాలి అని దాన్ని మనం టు ఆప్టిమైజ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అంటాం సిక్స్త్ వన్ ప్లాంట్ లొకేషన్ డెసిషన్ ఈజ్ ఏ డాష్ కమిట్మెంట్ ఆన్సర్ ఈజ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఒక్కసారి లొకేషన్ సెలెక్ట్ చేశామంటే అది మనం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ వరకు చేంజ్ చేయకూడదు సో ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ సెవెంత్ వన్ అ బిజినెస్ స్ట్రక్చర్ దట్ ఈస్ ఓన్డ్ బై టూ ఆర్ మోర్ పర్సన్స్ ఇస్ కాల్డ్ డాష్ ఆన్సర్ ఈస్ పార్ట్నర్షిప్ ఎయిట్ వన్ స్టాండర్డైజేషన్ ఎన్ష్యూర్స్ మెయింటైనింగ్ కన్సిస్టెంట్ డాష్ అండ్ డాష్ ఆఫ్ అండ్ సర్వీసెస్ మీకు ఎంసీక్యూస్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ రేషనలైజేషన్ ఆల్రెడీ చెప్పాను అందులో స్టాండర్డైజేషన్ అంటే ఏంటి ఎస్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ అండ్ సర్వీసెస్ నైన్త్ వన్ the dash is like a phone book for the internet and the answer is dns last one dash is the unique numerical address of a device in a computer network and the answer is ip address third roman very short answers Taru. first one define business organization second one define modern business third what is plant location fourth one Define cellular layout. Fifth one, differences between sole proprietorship and one person company. Sixth one, define public company. Seventh one, what is meant by rationalization? Eighth one, define economies of scale. Ninth one, TCP was developed by whom? Tenth one, define internet. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు ఆల్రెడీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐడియా వచ్చేస్తుంది బట్ స్టిల్ ఆన్సర్స్ కావాలి అంటే పీడిఎఫ్ ప్రిఫర్ చేసుకోండి ఫోర్త్ రోమన్లో టూ మ్యాచింగ్స్ ఉంటాయి టెన్ మార్క్స్కి ఇక్కడ టూ మ్యాచింగ్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి బట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్సే లాస్ట్ రోమన్లో టెన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి ఫస్ట్ వన్ అరేంజ్మెంట్ ఆఫ్ మషిన్స్ వర్క్ ఏరియాస్ అండ్ సర్వీస్ ఏరియాస్ విత్ ఇన్ అ ఫ్యాక్టరీ ఈజ్ కాల్డ్ ప్లాంట్ లొకేషన్ మషిన్స్ ఎక్కడ అరేంజ్ చేయాలో ఆ ప్రాసెస్ని మనం ప్లాంట్ లేఅవుట్ అంటాము లొకేషన్ అనము సో ఇది ఫాల్స్ నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ హెల్ప్స్ ఇన్ అవాయిడింగ్ రిస్క్ ఎస్ దిస్ ఇస్ ట్రూ నెక్స్ట్ వన్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్ ఈస్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ వర్క్ ఫ్లో ఏ ప్లాంట్ లేఅవుట్ కైనా మెయిన్ గోల్ ఏముంటుందంటే వర్క్ సరిగ్గా జరగాలి బ్రేక్స్ లేకుండా అనేది so this is true the main goal of business is to provide service to the society this is false service trade and kero business better kapi fifth one rationalization is a government policy nationalization and a government policy rationalization and kaadu. so it is false sixth one commerce is concerned with the making or manufacturing of goods this is false because commerce and buying and selling of goods ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంత్ వన్ ద షేర్స్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ఇష్యూడ్ టు ద జనరల్ పబ్లిక్ త్రూ ఐపిఓ సో ఇక్కడ ఏమి ఇచ్చారు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ యొక్క షేర్స్ పబ్లిక్కి అమ్ముతారు అని ఇచ్చారు సో దిస్ ఈజ్ ట్రూ ఎయిత్ వన్ ర్యామ్ ఇన్ అ కంప్యూటర్ ఈజ్ యూజ్ టు స్టోర్ పర్మనెంట్ డేటా ఇట్ ఈస్ ఫాల్స్ బికాస్ ర్యామ్ అనేది టెంపరీ డేటాని మాత్రమే స్టోర్ చేస్తుంది నైన్త్ వన్ వరల్డ్ వైడ్ వెబ్ అండ్ ఇంటర్నెట్ ఆర్ సేమ్ దిస్ ఇస్ వాల్స్ రెండు ఒకటి కాదు లాస్ట్ వన్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్నెట్ దిస్ ఈస్ ట్రూ దాట్స్ ఇట్ అబౌట్ బిజినెస్ ఆర్గనైజేషన్ మోడల్ పేపర్ మీకు మోడల్ పేపర్ చూపించడమే కాదు క్వశ్చన్స్ చెప్పడమే కాదు ఆన్సర్స్ చెప్పడమే కాదు ఆన్సర్స్ ఎలా వచ్చాయో కూడా ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే వీడియో లెంత్ ఎక్కువైంది మీరు సిక్స్టీ బిట్స్ లేదా సెవెంటీ బిట్స్ నేర్చుకున్నట్టు కాదు మీరు సెవెంటీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్టు దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూర్ ప్రిపరేషన్ ట్రస్ట్ మీ ఇదే కాకుండా డిస్క్రిప్షన్లో ఇంకో టూ మోడల్ పేపర్స్ ఇస్తున్నాను ప్రాక్టీస్ చేసుకోండి కీ కూడా చెక్ చేసుకోండి అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు అన్ని యూనిట్స్కి అండ్ ఈవెన్ ఎఫ్ఓసి సబ్జెక్ట్కి కూడా బిడ్ బ్యాంక్ రెడీగా పీడిఎఫ్లో ఉంది సో మీకు కావాలంటే వెంటనే మెయిల్ చేయండి ఐ సెండ్ యూ త్రూ మెయిల్ ద వే ఈ టూ సబ్జెక్ట్సే కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్కి కూడా నోట్స్ అవైలబుల్గా ఉంది మీకు కావాలంటే మెయిల్ చేయండి పేమెంట్ అవ్వగానే మీకు నోట్స్ వచ్చేస్తుంది దాట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో మీకు ఈ వీడియోలో చెప్పింది కొంచెం యూజ్ అయినా నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మీ కమెంట్స్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెట్స్ లర్న్ విత్ రూప